हाई एवरीवन, वेलकम टू माय चैनल रियास वर्ल्ड। कैलाश आलयम रहस्यम दी मनुष्य निर्मिंचलेदा आगोल दारी एटु इप्पुडु तेलुसुकुंदाम। सिमेंट इटुकलु रालु लेकुंडा आ राति कोन्ननु पैनुंडी किंदकी तोलुस्तू आलयान्नि निर्मिंचारु। पैगा ई आलयं किंद रेंडु अडुगुल मनिषि मात्रमे दूरंत गुह उंदी। अंतु चिक्कनि मिस्ट्रीगा निलिचिन कैलाश आलयं प्रत्येकतलु इप्पुडु तेलुसुकुंदाम। ई प्रपंचंलो अंतु चिक्कनि रहस्यालु एन्नो उन्नायि। केवलं ईजिप्ट पिरमिड्लु बर्मुडा ट्रयांगल वंटिवे काकुंडा ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి। వాటిలో ఒకటి మన ఇండియాలోనే ఉంది, అదే కైలాశ ఆలయం। మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహలోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది। రాళ్ళు సిమెంట్ వంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం। పైగా దీని కొండ దిగువ భాగం నుండి కాకుండా పైభాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం। అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికే రహస్యమే। టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అసలు నమ్మబుద్ధి కాదు। ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్ ఇంజనీర్ అవసరం అవుతారు, కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే। పురావస్తు పరిశోధకులు అంచనా ప్రకారం 400,000 టన్నుల రాయిని 18 ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు। కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 783లో పూర్తి చేసినట్లు ఉంది। ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు 600వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తుంది, అంటే దీని నిర్మాణానికి 150 ఏళ్లు పట్టినట్లు సమాచారం। ఈ ఆలయం కూల్చనేంత దృఢమైనది। ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపాడని, వారంతా 3 ఏళ్లు కష్టపడి కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు। ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి। 3 అంతస్తులు ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణాన్ని చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది। ఆలయ గోడలపై రామాయణం, భాగవత, మహాభారత గ్రంథాలను శిల్పాలుగా మలిచారు। ఆలయ ఆవరణలోని స్తంభం దాని భాగంలోని సింహాలు, గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటాయి। ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణం పెద్ద మిస్టరీగా భావించారు, కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది, అదే అండర్ గ్రౌండ్ సిటీ। దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తుంది। ఆలయంలోని చెక్కిన 2 అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది, అలాగే ఆలయం దిగున గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి। ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది। ఈ చిన్న గుహల నుంచి కిందికి వెళ్లాలంటే అది చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం। ఈ నేపథ్యంలో 1000 ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి। అలాగే ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాలు, చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది। ఆలయంలో ఉన్న శివలింగంపై పోస్తే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు, అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి। ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతుంటారు, అయితే ఆ రంధ్రాలు చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసేసింది। మనుషులు వెళ్లడానికి వీలులేని ఆ గృహంలోకి డ్రోన్లను పంపినట్లయితే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు, అయితే ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు? గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి, దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి। ఈ కైలాశ ఆలయం గురించి మరాఠీ ఇతిహాసాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది। స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది। ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది। ఆ ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది, దీంతో ఆ రాజు కోలుకున్నాడు। రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయాన్ని నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు। ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు 200 ఏళ్లు పడుతుందని చెప్పాడు, దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చెక్కుకొని వచ్చారు। ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాసన దీక్ష విరమించేలా చేశారు, అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చింది। థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్।